నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నేతల హడావిడితో ఫుల్ జోష్గా కనిపించింది. యువగలం పాదయాత్రకు సంబంధించి రూట్ మ్యాప్, ఇతర అంశాల విషయమై నెల్లూరు టీడీపీ నేతలు సమావేశమయ్యారు. ఈ క్రమంలో నూతన పాత టీడీపీ శ్రేణులతో సందడి వాతావరణం నెలకొంది. తొలిసారిగా టీడీపీ జిల్లా కార్యాలయంలోకి అడుగుపెట్టిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డికి టీడీపీ నేతలు స్వాగతం పలికారు. నెల్లూరు రూరల్ టీడీపీ అధ్యకులు అబ్దుల్ అజీజ్ పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, టీడీపీ ముఖ్య నేతలు తాళ్లపాక అనురాధ, కోటంరెడ్డి గిరితరెడ్డి తదితరులకు పుష్పగుచ్చాలు అందజేశారు. టీడీపీలోకి కోటంరెడ్డి సోదరుల రాకతో నెల్లూరు రూరల్ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. అందరి సమన్వయంతో నారా లోకేష్ యువగలం రూట్ మ్యాప్ తో పాటు రూరల్ కు సంబంధించి పలు అంశాలను చర్చించారు. మనందరికి కూడా పెద్దవారు ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉంటారు. అలా ప్రతి ఒక్కరు కలిసినప్పుడే పార్టీ కూడా బలం. కాబట్టి మనందరి ఒకే ఒక ధ్యేయం తెలుగుదేశం పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి అదేవిధంగా రూరల్ శాసనసభ్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.